టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. సంసారం ఒక చదరంగం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈ ప్రోగ్రాంలో నాతో పాటు లాయర్ రమ్య, డాక్టర్ జవహర్ లాల్ నెహ్రూ, శ్రీధర్ గవర్నమెంట్ ఉద్యోగి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నాడు, భార్య పుష్పలీల, పుష్పలీల కూడా ఉద్యోగం చేస్తుంది, భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగస్తులు, మరి కాపురం, మూడు పువ్వులు ఆరు కాయల జీవితం వారిది. కానీ అలా జరగలేదు. కథ క్లైమాక్స్కు వచ్చేసింది. దీనికి సవాలక్ష కారణాలు. నా సొంత బావమరుదులు నన్ను కొట్టారు, నాకు కట్నంగా ఇచ్చిన భూమిపై నాకు హక్కు లేకుండా చేశారు, అనేక పోలీస్ కేసులు పెట్టారు, నా జీవితం సర్వనాశనం చేశారు, దానికి నా భార్య మూల కారణం అంటాడు శ్రీధర్. నా కలహాల కాపురంలో నా భర్తే పెద్ద విలనంటుంది ఆమె. అనేక అనుమానాలు, అవకాశవాదాలు. మీరు మాత్రం తప్పనిసరిగా చూడవలసిన కాపురం ఇది. చూడండి. సంసారం ఒక చదరంగం, అనుబంధం ఒక రణరంగం. శ్రీధర్ నీ పేరు? హస్బెండ్. ఏం పని చేస్తావు శ్రీధర్? సబ్స్టేషన్ ఆపరేటర్ చేసేది మేడం. జాబ్ పోయింది. జాబ్ పోయిన వల్ల సువార్త పరిచర్య చేసింది గ్రామంలో. జాబ్ పోయింది ఎందుకని? వీళ్ళు గొడవలు పెట్టి కొట్టియటం, పోలీస్ స్టేషన్లో గొడవలు కావటం, అట్లా జాబ్ అయింది. 2009 మ్యారేజ్ అయింది మేడం. 2009 మ్యారేజ్ అయింది మేడం. కట్నం కింద ఎకరం పొలం ఇచ్చారు. కట్నం కింద ఒక 50,000 పెళ్లి ఖర్చులకు ఇచ్చారు. తర్వాత ఏమైందంటే, వీళ్ళు ఈ పెళ్లి చేసేదానికి వీళ్ళకున్న పొలం కుదబెట్టారు. వాళ్ళ ఊర్లోనే కుదబెట్టేసి ఆ డబ్బులు వాళ్ళు పొలం ఇస్తారా డబ్బులు కడతారా అని వీళ్ళని ఒకటేసారి ప్రెస్ చేశారు. ప్రెస్ చేసేసరికి వేరే టోళ్ళు కొనటం ఎందుకు, ఈ ఒకటే ఎకరం ఉంది కదా, అల్లుడు మీరే తీసుకోండి అని అత్తమ్మను మా బామ్మార్దులు కలిసి చెప్పారు. చెప్తే నాకు అక్కడ అంత డబ్బు లేదు, ఇప్పుడు 300,000 కట్టాలంటే నాకు అక్కడ అంత డబ్బు లేదని నేను చెప్పాను. చెప్పేస్తే ఏం చేసి నేను డ్యూటీకి వెళ్ళిపోయాను మేడం. వాళ్ళ బ్రదరును ఈమె కలిసి ఇద్దరు పోయి అమ్మ వాళ్ళు పెట్టిన బంగారము వాళ్ళు పెట్టిన బంగారం మొత్తం అమ్మేసి 100,000 రూపాయలు తెచ్చి అడ్వాన్స్ కట్టినాక నాకు ఫోన్ చేసి చెప్పారు, నేను డ్యూటీలో ఉన్నా, ఇట్లా కులానికి అడ్వాన్స్ కట్టేసాం 100,000 రూపాయలు అని చెప్పారు. అమ్మ చిట్టేసింది చెల్లె పెళ్లి కోసం. ఆ చిట్టి డబ్బులు కొన్ని కొన్ని తెచ్చి మొత్తం అవి కట్టేశాం మేడం. ఎకరం 10 గుంటలు కట్టేసి అవి రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కూడా అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి తిట్టింది. మీరు రావద్దు, మేము పొలం కొనుక్కుంటానే మీకు కళ్ళు మండుతున్నాయని తిట్టింది. ఇంట్లో కూడా అనేది, మీ అమ్మ ఉద్యోగం పోవాలి, నీ ఉద్యోగం పోవాలి, నీ అక్క ఉద్యోగం పోవాలి. ఎందుకని?